ప్రపంచంలో ప్రశాంత దేశాలుగా పేరున్న నార్వే స్వీడన్ దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది దాయాది దేశాలైనప్పటికీ ఎవరికి వారే వేర్వేరుగా పాలించుకుంటున్న ఈ దేశాల మధ్య స్వీడిష్ స్పేస్ కార్పొరేషన్ చేసిన ఒక రాకెట్ ప్రయోగం ఉద్రిక్తతకు దారితీసింది స్వీడన్ ఏకపక్షంగా యుద్ధానికి దిగుతోందని నార్వే వితండ వాదనతో అగ్గిరాజేస్తోంది పరిశోధనల కోసం స్వీడన్ రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించింది భూమికి రెండు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో నిలబెట్టాలని ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం విఫలమై రాకెట్ నార్వేలోని ఒక కొండ ప్రాంతంపై కూలింది నిర్జన ప్రదేశంలో రాకెట్ కూలటంతో ప్రమాదం తప్పిపోయింది ఎవరికీ గాయాలు కూడా కాలేదు స్వీడన్ రాకెట్ ప్రయోగంపై నార్వే తీవ్రంగా స్పందించింది ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలియదా అంటూ స్వీడన్ను దుమ్మెత్తిపోసింది ఒకవేళ జనసమర్దం ఉన్న ప్రాంతాల్లో గనుక ఆ రాకెట్ పడి ఉంటే ప్రజలు ఎవరైనా చనిపోయుంటే ఇది సీరియస్ డ్యామేజీ మాకు చెప్పకుండా ఎలా చేస్తారు అంటూ దూషణలకు దిగింది ఇది రాకెట్ ప్రయోగం కాదు సరిహద్దు వివాదంలా భావిస్తున్నట్లు నార్వే ప్రకటించింది మా దేశంపై స్వీడన్ యుద్ధం చేయాలని భావించిందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది ఇది ఖచ్చితంగా కావాలనే చేసిన కుట్రగా అభివర్ణించింది నార్వే వాదనను తీవ్రంగా ఖండించిన స్వీడన్ రాకెట్ ప్రయోగం దురదృష్టవశాత్తు విఫలమైందని ప్రకటించింది రాకెట్ను జీరో గ్రావిటీలో నిలబెట్టాలని చేసిన ప్రయత్నం విఫలమైంది అంటూ నార్వేను కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసింది నార్వే మాత్రం తూచ్ ఇది కావాలని చేసిన అటాక్ అని ఆరోపిస్తూ మాటలు యుద్ధం చేస్తోంది అనుకోని ప్రమాదం వల్ల రాకెట్ కూలితే దాన్ని యుద్ధం చేసేందుకు ప్రయత్నించిందని నార్వే ఆరోపణలు గుప్పిస్తోంది